మేము సిరిసిల్ నుండి వచ్చాము కాశీయాత్రకని. అందరు 95 ఏండ్లు 80 ఏండ్లు 70 ఏండ్లు అందరు ముసలి వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు మీద పడుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి 4000 డిమాండ్ చేస్తున్నారు. 4000 ఇవ్వడానికి అందరు పేదవాళ్ళు వచ్చారు. ఆ పేదవాళ్ళని డిమాండ్ చేస్తే వాళ్ళు ఎక్కడ నుండి ఇస్తారు? నెల రోజుల నుండి ఇక్కడ మేము నిద్రపోతున్నాం. నెల రోజుల నుండి మాకు ఎన్ని కష్టాలు అవుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకని ఏమని అంటే తిండి పెడతలే మాకు, కూర్చొని తినండి అంటే రోగాలు వచ్చేదన్నా అయితే వాళ్ళు ఎక్కడ పోవాలి? మరి కరోనా ఆపుతున్నారు అంటే ఎక్కడ ఆపుతున్నారు? మేము ఇక్కడ ఉంటేనే కరోనా కట్టుబడుతుందా? ఈ ముసలిందరూ ఇక్కడ ఎక్కడ హాస్పిటల్ ఉండాలి? అది కాదమ్మా, టీవీలో కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ఫ్రీగా పంపిస్తున్నాం. ఫ్రీగా సార్, ఫ్రీగా పంపిస్తామని రోజు రోడ్డు మీద గెప్పిస్తున్నారు, వాపస్ పంపుతున్నారు. మాకు ఎంతో పెద్దలు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. బాగా 4000 5000 డిమాండ్ చేస్తున్నారు. పంపించలేదు ఏం లేదు సార్. 4 రోజుల నుండి మేము ఇట్లా రోడ్డు మీద పడుకుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం, రోడ్డు మీద పడుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ముసలి వాళ్ళు మొదలు బ్యాగులు మొయ్యలేక చచ్చిపోతున్నారు. వాళ్ళు ఇంటికి ఎట్లా వెళ్ళాలి, ఈ బ్యాగులు ఎలా మొయ్యాలని? అందుకని దయచేసి మాకు మంచి వెకిల్ ఇచ్చి మాకు డబ్బులు అనకుండా పంపించాలి. ఈ ముసలి వాళ్ళను ఆదుకోవాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. నేను నెల్లూరు నుంచి వచ్చాను సార్. ఎంతమంది ఉంటారమ్మా? మొత్తం ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు 50 మంది దాకా ఉంటారు సార్. మేమైతే 27 నెంబర్స్ అయితే ఒక చోటే ఉన్నాం సార్. మీ ప్రాబ్లం ఏంటమ్మా ఇప్పుడు? మాకు మరి మాకు మనీ ఆర్థిక పరంగా మాకైతే మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే మేము వచ్చిన కాడ నుంచి వచ్చి 1 మంత్ అయిపోతుందండి. మా దగ్గర తెచ్చుకున్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు కనీసం మాకు వెళ్ళటానికి అయితే డబ్బులు లేవు. మరి 4-5 వేలని ఇస్తే, డబ్బులు ఇస్తేనే పంపిస్తాం అంటున్నారు. 2 రోజుల నుంచి రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుని వెనక్కి వచ్చేస్తున్నాం. బస్సులు ఉన్నాయని చెప్పారండి. బస్సులు ఉన్నాయని చెప్తే వెళ్ళి 9 గంటలకు వెళ్ళి 3 గంటల దాకా కూర్చుండి డబ్బులు ఇస్తేనే బస్సులు ఎక్కిస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు వెళ్ళిపోండి రూములకు అంటున్నారు. అయితే మాకు తినటానికైతే ఆశ్రమంలో, ఆంధ్ర ఆశ్రమంలో భోజనం పెడుతున్నారండి. ఉండటానికి అయితే తిరుపతి సత్రం వాళ్ళు మాకు వసతి ఏర్పాటు చేశారండి. రాత్రి రూములు వదిలేసి బయటకు వెళ్ళాక మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీరు వెళ్ళకపోతే మీ రూములకు రండి అని చెప్పారు. ఆయన ఆసరా కల్పించారండి. ఆయన కూడా బయటికి పంపేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదండి. మాకు ఎవరన్నా ప్రభుత్వం ద్వారా సాయం చేసి మాకు బస వేస్తే మా ఇళ్లకు మమ్మల్ని చేరుస్తారని ప్రార్థిస్తున్నాం అండి. అప్పుడు లాక్డౌన్ అన్నారు, 1 తారీఖు దాకా అన్నారు. మళ్ళీ 1 తారీఖు నుంచి 15 పెంచారు. మళ్ళీ మే 3 పెంచారండి. ఇలా వాళ్ళు పెంచుకుంటా పోతే ఇంటి దగ్గర వాళ్ళేమో ఎటు ఆధారం వాళ్ళు బయటకు వచ్చి విధానం లేదండి. మాకు డబ్బులు పంపే ఏర్పాటు కూడా లేదు. మేమైతే బిక్కు బిక్కు అంటా ఉంటే అసలు ఏ రోజుకి ఏ వార్త తెలుస్తుందా అని మేమైతే చాలా దిగులుగా ఉన్నామండి. ఇప్పుడైతే ఒక చోటే ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాం, ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి. ఫుడ్కి ఉండటానికి ఇబ్బంది లేదు. కానీ ఇలాగే ఉంటే మేము మా ఇంటి అప్సెట్ అయిపో మేము ఏమైపోతామో మాకే తెలియట్లేదండి. మా ప్రాంతానికి మా ఇళ్లకు మమ్మల్ని పంపిస్తే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. నెల్లూరు నుంచి వచ్చాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? మా ప్రాబ్లం అంటే ఆర్థిక పరంగా మేము వచ్చి 25 రోజులు అయిపోయింది సార్. 25 రోజులు ఆ పోలీసులు వాళ్ళు వస్తున్నారు కానీ ఎంక్వైరీ చేసుకుంటున్నారు కానీ ఏ విధంగా సాయం అందించట్లేదు. మేము ఇక్కడ ఉంటాక మొత్తం నేను ఫ్రీగానే ఏర్పాటు చేశానండి. అది వార్తల్లో మీకు వస్తున్నాయి ఫ్రీగా పంపిస్తున్నామని, అది వార్తల వరకే పరిమితం అయిందండి. అవునా? అంతే తప్ప ఇక్కడ ఏం లేదండి. డబ్బులు తీసుకున్న వాళ్ళకే పంపిస్తున్నారండి. 5-6 వేలు ఆఫర్ చేస్తున్నాం. ఆంధ్రాశ్రమం చేస్తున్నాం. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అందరికీ బాగుందండి. మేము అందరూ ఒక చోట ఉన్నప్పుడు కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నాం సార్. ప్రాబ్లం ఏంటి? ఆంధ్ర చేరుకోవాలి. మేము ఆంధ్ర చేరుకోవాలి సార్. అదేనండి, అంతకుమించి మాకు ఏమి లేదండి. మా ఇళ్ళకు మమ్మల్ని చేరు.